గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ పెద్దపై నాశనమైన ఎస్పీ గారు, అదేవిధంగా అధికారులందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, మన గౌరవ పెద్దలు సలీం గారు, యూసుఫ్ గారు, బాబా గారు, ఆషా ఖాన్ గారు, ఇంకా జడ్పీ కౌన్సిల్ సభ్యులు సర్వర్ ఆషా గారు, అదేవిధంగా పేరుకపై నాశనమైన మన మొహమ్మద్ సత్తార్ గారు, మాజీ ప్రజెంట్ అధ్యక్షుడు, ఇంకా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ కూడా పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా అప్సర్కు గవర్నమెంట్ తరఫు హనుమాన్ తరఫు మే ముబారక్ ఆపు దిపం ఆజ్ జైసా భీ హమారే బజెట్ కమిటీ కే సదస్య కా పహలీ బార్ ఐసీ యహాన్ పే హమారే తెలంగాణా రియాసత్ మే ఐసీ కో బజె జో మజహబ్ కే నామ్ పే గరీబ్ కో అలగ్ అలగ్ కర్కే దీని దితా గరీబ్ కో గరీబ్ కో నా దీని కే హర్ వో చీజ్ జో గరీబ్ కో చాహియే వో దేనే కీ సహూలత్ వో సహూలత్ ఆజ్ హమారే తెలంగాణా హుకుమత్ హమారే సీఎం సాహబ్ కీ సదాలత్ మే కర్ రహీ హూ ఆప్ సబ్కో తో పూరీ తరహ సే ఇత్తలా హై కీ క్యా క్యా కియా జా రహా హై ఖాస్ ఆప్కే లియే ఆజ్ ఖాస్ గరీబ్ ముసల్మాన్ భాయి ఔర్ బహన్ కే లియే రంజాన్ కీ ఓర్ ఏక్ తోహఫా దేనా ఔర్ సర్కార్ కే తరఫ్ సే హుకుమత్ కీ తరఫ్ సే ఆజ్ ఇత్తలా దేనా అగర్ గరీబ్ హిందూ హై తో ఉన్కే లియే భీ దశహరే కే వక్త్ ఉన్కో భీ తోహఫా దేనా అగర్ గరీబ్ ఇసాయీ హై తో ఉన్కో భీ క్రిస్మస్ కే వక్త్ ఉన్కో భీ తోహఫా దేనా ఐసా కేసీఆర్ సాహబ్ నే హర్ కిసీ కో సాథ్ మే చలే గయే ఏక్ నయా ఏక్ అచ్చా ఏక్ రివాజ్ శురూ కియా హోగా కభీ మక్తూమ్ మయూకి నే కహా థా హయాత్ దేఖే చలో మాయా నామ్ దేఖే చలో చలే తో చలో సారే జమానే కో సాథ్ దేఖే చలో కేసీఆర్ సాహబ్ ఐసే లీడర్ హై జో హర్ కిసీ కో సాథ్ దేఖే చలే మే విశ్వాస్ రఖతే హై ఇసీలియే ఆజ్ ఉన్హోనే కభీ మజహబ్ కే నామ్ పే किसी को अलग करके देखने आज इसलिए आज हमारे गरीब बच्चों को अगर तालीम दिया जाता है हुकूमत की तरफ से तो गरीब मुसलमान को भी मिलता है, गरीब हिंदू को भी मिलता है, गरीब ईसाई को भी मिलता है। अच्छे से अच्छे रेजिडेंशियल स्कूल जहाँ पे क्योंकि अपने बच्चों को तालीम से ताकत मिलता है, काबिलियत उनकी बढ़ेगी। इसीलिए केसीआर साहब की हुकूमत ने आज मेरे हिसाब से 700 से ज्यादा रेजिडेंशियल स्कूल आज पूरे तेलंगाना रियासत में उन्होंने शुरू किया, जिसमें आज लाखों के तादाद में बच्चे वहां पढ़ रहे हैं। एक एक बच्ची पे और एक एक बच्चे पे 1 लाख से ज्यादा पैसा आज खर्च किया जाता है और एक एक बच्चे को हर वो चीज जो चाहिए उसको अच्छे से अच्छे तालीम देने के लिए, चाहे उनके कपड़े हो, किताब हो, चाहे जो भी सहूलत उनको चाहिए वो सब आज हुकूमत की तरफ से दिए जा रहे हैं ताकि उनकी काबिलियत बढ़े और वो बड़े होकर हमसे बेहतर जिंदगी जिए और दुनिया से मुकाबला करने का एक पूरी तरह से तैयारी करके वो दुनिया में निकले। तो मैं आप तमाम लोगों से, तमाम भाइयों से, बहनों से गुजारिश करता हूं, तेलंगाना आज ऐसी रियासत है जहां हर कोई, जो महात्मा गांधी ने एक वक्त कहा था गंगा जमुना तहजीब, जिसका मिसाल उन्होंने पूरा हिंदुस्तान को दिया था, आज ऐसी हुकूमत तेलंगाना में है जो मुसलमान भाइयों को, हिंदू भाइयों को, ईसाई भाइयों को, हर किसी को साथ लेकर चलने में विश्वास रखती है। उम्मीद करता हूं कि आप भी मुतमिन होंगे इस हुकूमत से और आगे जाके भी आपका दुआ और आपका आशीर्वाद हमें मिलता रहेगा। बस इतना ही कहते हुए आप सबको मैं फिर से ईद मुबारक कहते हुए मैं आप सबसे रुख्सत देता हूं। थैंक यू।